వర్షాలు వరదల కారణంగా 522 రైళ్లను పూర్తిగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరో 18 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. వరద ఉధృతికి మహబూబాబాద్ కేసముద్రం వద్ద కొట్టుకుపోయిన ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నా చెబుతున్న మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి చూద్దాం. లోని సిపిఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాము. సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఈ ట్రాక్ల పునరుద్ధరణ పనులు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఎన్ని రైళ్లు రద్దయ్యాయి సార్? ఇప్పటివరకు అంటే శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 561 ట్రైన్స్ ఫుల్ క్యాన్సిలేషన్ అయ్యాయి. ఒక 13 ట్రైన్లు పార్షల్ క్యాన్సిలేషన్, అలాగే 185 ట్రైన్స్ వచ్చేసి డైవర్షన్ ఇచ్చాము. ఈ పునరుద్ధరణ పనుల విషయానికి వచ్చేస్తే మనకి ముఖ్యంగా కేసముద్రం, మహబూబాద్ ఆ ప్రాంతంలో మనకు మేజర్ బ్రీచెస్ జరిగాయి. అక్కడ అంటే మైనర్గా ఒక అప్ టు 10 లొకేషన్స్లో వీ హ్యావ్ అటెండెడ్. అండ్ మేజర్ 2 లొకేషన్స్, ఒకటి మహబూబాద్ వైపు, ఒకటి కేసముద్రం వైపు. ఈ 2 లొకేషన్లో మేజర్ బ్రీచెస్ జరిగాయి. మహబూబాద్ వైపు ఉన్న బ్రీచ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ రాత్రి వరకు 2 అప్ అండ్ డౌన్ లైన్స్ ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదే కేసముద్రం వైపు వచ్చేస్తే రేపు ప్రొద్దున అట్లీస్ట్ ఒక్క లైన్ అయినా ఫిట్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం సాయంత్రం లోపు పూర్తిగా 2 లైన్లు కూడా వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాటర్ ఫ్లో అయితే ఇప్పుడు కొద్దిగా తగ్గింది, అంటే నిన్న మొన్నటి మాదిరిగా కాకుండా. మళ్ళీ వర్షం వస్తే కొంచెం ఈ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ట్రాక్ పునరుద్ధరణ పనుల వల్ల చాలా వరకు రైళ్లను, అంటే దాదాపు 561 రైళ్లను రద్దు చేశారు. మన ఈ రూట్లో ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైళ్లు వెళ్తూ ఉంటాయి, వస్తుంటాయి? ముఖ్యంగా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మేజర్ కనెక్టివిటీ ఉన్న రూట్ అండి ఇది. అలాగే ఫర్దర్గా మనం ఒరిస్సా వైపు, వెస్ట్ బెంగాల్, బీహార్కి కూడా వెళ్ళేందుకు ఈ రూటు ఇంపార్టెంట్ రూట్. అలాగే సౌత్, డౌన్ సౌత్ మనకి ముఖ్యంగా తమిళనాడు, మద్రాస్కి వెళ్ళే రైళ్లు కూడా ఈ రూట్లో ఉంటాయి. ఈ రూట్కి సంబంధించిన ట్రైన్సే క్యాన్సిల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ రైళ్లు రద్దయిన తర్వాత ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి సమాచారం అనేది, సంక్షిప్త సమాచారం ఎస్ఎంఎస్లో రావట్లేదు. మరి అది టెక్నికల్ ప్రాబ్లమా, రైల్వే వాళ్ళు పంపట్లేదా? చాలామంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. రైళ్లు రద్దయినాయా లేదా వెళ్తున్నాయా అనే సమాచారం అయితే ప్రయాణికుల దృష్టికి పోవట్లేదు. దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? లేదు, ఇలాంటి ఇష్యూ మా దృష్టికి అయితే రాలేదు. అంటే రిజర్వేషన్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కూడా మాకు ఆటోమేటిక్ SMS సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా ప్యాసింజర్స్కి చేరవేయడం అవుతుంది ఇన్ఫర్మేషన్. అలాగే మేము హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా రెగ్యులర్గా స్క్రోలింగ్ ఇస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో, న్యూస్ పేపర్స్, ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా చాలామంది సమాచారం తెలుసుకుంటున్నాడు. అలాగే డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి చాలా చోట్ల హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. హెల్ప్ డెస్క్ ద్వారా కూడా చాలామంది సమాచారం తీసుకుంటున్నారు. అలాగే రీఫండ్లు కూడా చాలామంది ఈ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి కూడా రీఫండ్ తీసుకోవడము, ఆన్లైన్ వాళ్ళైతే ఆన్లైన్లో ఆటోమేటిక్గా కూడా రీఫండ్ జరగడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చిన సందర్భాలు మా దృష్టికి అయితే రాలేదు. చాలా ప్రాంతాల్లో రద్దయిన రైళ్లకు సంబంధించినటువంటి ర్యాకులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి దురంతో ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ర్యాకులు లేకపోవడం వల్ల దాదాపు 3 రోజుల నుంచి కూడా రైలు అందుబాటులో లేదని కూడా ప్రయాణికులు ఉంటారు. ఇటువంటి రైళ్లకు, నాట్ ఓన్లీ సికింద్రాబాద్ టు విశాఖపట్నం, చాలా రైళ్లకు సంబంధించినటువంటి రేకుల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదే అంటే రేక్స్ విషయం, అంటే ముఖ్యంగా మనకి ఈ రూట్లో ఇప్పటికి కూడా ఇంకా పునరుద్ధరణ జరగలేదు కాబట్టి ఇంకా ట్రైన్స్ నడిపే పరిస్థితి లేదు. ఇక ఇంపార్టెంట్ అంటే మేజర్ ఈ రూట్లోనే వెళ్లాల్సిన చాలా ట్రైన్లు మనకు అప్ అండ్ డౌన్ వందే భారత్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, అలాగే మనకి గోదావరి ఎక్స్ప్రెస్, ఇలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్లు మనం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంటే మనకు రూట్ పునరుద్ధరణ అయితే ఆ రేక్ లింక్ అన్నది పికప్ అవుతుంది. వన్స్ ఇప్పుడు ఎక్కడ ఈ రేక్ అక్కడే ఉండిపోయాయి కాబట్టి ఒక్కసారి మనకి ట్రాక్ ఫిట్ వచ్చిన తర్వాత ఆ రేక్స్ ఎక్కడున్నా కూడా నియర్ బై అంటే మెయింటెనెన్స్ డిపోకి తీసుకెళ్ళి మెయింటైన్ చేసి ఆ రేక్ అంటే 1 డేలో కానీ 2 డేస్లో కానీ రేక్ లింక్ పికప్ అయిపోద్ది. దాంట్లో ఏమి ఇష్యూ లేదు. అది అంటే రైల్వే రెగ్యులర్గా చేసే ప్రక్రియే. సో దానికి సంబంధించిన ఇష్యూ లేదు. ముఖ్యంగా మనకు పునరుద్ధరణ అన్నది జరిగితే ఈ ఎక్కడైతే స్టేబుల్ అయిపోయి ఎక్కడికక్కడ నిలిచిపోయిన రేక్స్ ఉన్నాయో వాటిలో మూమెంట్ వస్తుంది. పట్టాల మీదకి వరద నీళ్లు రావడం వల్ల రైళ్లు రద్దయిపోయాయి. చాలా ప్రాంతాల్లో స్టేషన్లోనే ప్రయాణికులు 2 రోజుల తరబడి ఉంటున్నారు. అటువంటి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు మీరు ఏ విధంగా తరలిస్తున్నారు వాళ్ళని గమ్యస్థానాలకి? ముఖ్యంగా మనం ఇప్పుడు మీకు చెప్పినట్టు 500 పైచిలకు ట్రైన్లని క్యాన్సిల్ చేసాము. అది సమాచారం కూడా అందరికీ అన్ని మీడియా ద్వారా కూడా మేము పంపించాము. అయితే ముఖ్యంగా మనకి ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే ఒక 5 ట్రైన్ దానిలో వచ్చేసి అంటే ఆ స్టేషన్లలో ఇరువైపులా కూడా వాటర్ ఉండడం వల్ల, బ్రీచెస్ ఉండడం వల్ల మూమెంట్ లేకపోవడంలో ఆ స్టేషన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అది మొన్న సండే రోజు. సో ఆ రోజు మేము అంటే అంటే అన్ని రకాల రిసోర్సెస్ని పుల్అప్ చేసి ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అక్కడికి అంటే స్టేషన్లోకి చేరుకునే పరిస్థితి లేదు. రాయన్పాడు కానివ్వండి లేదా కేసముద్రం కానివ్వండి, సో రెండు చోట్ల కూడా మేము అంటే ఫుడ్, వాటరు, టీ, స్నాక్స్ అన్నీ కూడా టైం టు టైం అరేంజ్ చేసాము. ఎవరికి కూడా ఒక్క ప్యాసింజర్ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము. అలాగే ముఖ్యంగా రాయన్పాడు విషయానికి వస్తే అంటే కంప్లీట్ ఓవర్ఫ్లో, అంటే విజయవాడ ప్రాంతం అంతటా కూడా ఓవర్ఫ్లో ఉంది. ముఖ్యంగా రాయన్పాడు స్టేషన్లోకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అయితే అక్కడ మేము జేసీబీ యూజ్ చేసి, ట్రాక్టర్స్ యూజ్ చేసి దాంట్లో వాళ్ళ మెటీరియల్ని సప్లై చేయడం కానీ, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి అక్కడి నుంచి ప్యాసింజర్స్ని మేము స్టేషన్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాయన్పాడులో తమిళనాడు ఎక్స్ప్రెస్, చెరుమాధవరం అండ్ కొండపల్లి నియర్ టు విజయవాడ, అక్కడ గోదావరి, చార్మినార్ ఎక్స్ప్రెస్, సో ఈ మూడు ట్రైన్లకు సంబంధించిన ప్యాసింజర్స్ అందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేసేసి వాళ్ళని స్టేషన్, విజయవాడ స్టేషన్ తీసుకొచ్చాము. అక్కడి నుంచి 3 స్పెషల్ ట్రైన్లలో వారి గమ్యస్థానానికి పంపించాము. అలాగే మన కేసముద్రం విషయానికి వచ్చేస్తే అక్కడ అప్ అండ్ డౌన్ సంఘమిత్ర ట్రైన్స్ అలాగే నిలిచిపోయి ఉన్నాయి. అంటే అర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు సండే రోజు అక్కడ కూడా మనకి అంటే అంటే స్టేషన్ చేరుకునే పరిస్థితి లేకపోయినా కూడా కొద్దిగా వాటర్ తగ్గుముఖం పట్టినప్పుడు బస్సెస్ 74 బస్సెస్ ఆర్టీసీ వాళ్ళు అరేంజ్ చేసి ఆ స్టేషన్ నుంచి కాజీపేటకి అందరినీ తీసుకొచ్చాము. సో దాదాపు 5000 పైచీలకు ప్యాసింజర్స్ కాజీపేటకు తీసుకొచ్చి అక్కడి నుంచి 2 స్పెషల్ ట్రైన్లలో బెంగళూరుకి మరియు దానపూర్కి వాళ్ళని పంపించాము. విజయవాడలో దాదాపు 4000 4,500 ప్యాసింజర్స్ని ఇక్కడ కూడా మేము ఎవాక్యుయేట్ చేసి వాళ్ళకు సేఫ్గా గమ్యస్థానాలకు తీసుకెళ్ళాం. కాబట్టి రైల్వే తరఫున ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. ఓకే, ఈ రైళ్ల రద్దు వలన, క్యాన్సిల్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే బ్రీచ్లు పడడం వల్ల కావచ్చు, ఈ పట్టాలు కొట్టుకుపోవడం వల్ల కావచ్చు, ఇటువంటి వాటి వల్ల దక్షిణ మధ్య రైల్వేకి ఏ మేరకు నష్టం వాటిల్లింది? దాన్ని అంచనా క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా వేస్తున్నారా? ఇప్పటికైతే ఇంకా మేము రిస్టరేషన్ పనులు, ఈ ట్రైన్ ప్లానింగ్ పనులలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నాము. అంచనాన్ని పూర్తి స్థాయిలో అయితే, నష్టాన్ని పూర్తి స్థాయిలో అయితే అంచనా ఇంకా వేయలేదు. ముఖ్యంగా మహబూబాబాద్ అక్కడైతే చూసిన పరిస్థితిని బట్టి దాదాపు ఒక 5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా కనిపిస్తుంది సుమారుగా. ఇంకా మేము అన్ని రకాలుగా ట్రైన్ క్యాన్సలేషన్స్ కానివ్వండి, ఇంక ఇతరత్ర పార్సల్కి వచ్చిన ఇబ్బందులు, గూడ్స్ ట్రైన్స్కి వచ్చిన ఇబ్బందులు, అవన్నిటిని అంచనా వేస్తే కానీ పూర్తి స్థాయిలో చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే దక్షిణ మధ్య రైల్వే ఈ వరదలు, వర్షాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల దాదాపు 561 రైళ్లను రద్దు చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ రైళ్లను రద్దు చేయడం వల్ల కావచ్చు, లేదంటే భారీ వరదలు, వర్షాల వల్ల కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఈ రైలు పట్టాలు కొట్టుకుపోవడం కావచ్చు, కింద ఉన్నటువంటి కంకర కూడా కొట్టుకుపోవడం వల్ల చాలా భారీ ఎత్తున అయితే దక్షిణ మధ్య రైల్వేకు నష్టం వాటిల్లినట్లు చెప్తున్నారు. సుమారు 5 కోట్ల వరకు కేవలం ఈ వీటి వల్ల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. ఇక రైళ్లను రద్దు చేయడం వల్ల అయితే ఒక్కో రైలుకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే సుమారు 30 నుంచి 35 లక్షల వరకు నష్టం వాటిల్తుందని, అదేవిధంగా సాధారణ రైలు, ఎక్స్ప్రెస్ రైలు కావచ్చు, లేదంటే సాధారణ రైలు అయితే సుమారు ఒక్కో రైలుకు సుమారు 10 లక్షల మేర నష్టం వాటిల్తుందని అయితే రైల్వే అధికారులు అయితే అంచనాలు రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా సరుకు రవాణా రైళ్లలో ఎటువంటి సరుకు రవాణా తీసుకెళ్తున్నారో, వాటిని ఆలస్యంగా చేరవేయడం వల్ల ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వరదలు తగ్గుముఖం పడితేనే పూర్తి స్థాయిలో ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం వరకు అయితే ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ